ప్రపంచంలో అనేక మందికి అద్భుత శక్తులున్నాయి. అయితే భారతదేశంలో కూడా కొంతమందికి సూపర్ హీరోలకు ఉండే అద్భుత శక్తులున్నాయి. ఒకరేమో ప్రపంచంలోనే అత్యంత బలవంతుడు, అయితే మరొకరేమో ప్రపంచ స్థాయి మేధావి. ఇంకొకరు మరో విధమైన శక్తులుంటే ఇంకొకరికేమో ఇంకో రకమైన అద్భుత శక్తులు కలిగి ఉన్నారు. వారికి ఉన్న అమోఘమైన శక్తుల గురించి వింటుంటే ఆశ్చర్యం వేయకమానదు. వీరి శక్తి సామర్థ్యాలు చూస్తుంటే భగవంతుని చేత ప్రత్యేకంగా ఆశీర్వదించబడ్డారని అనిపించక మానదు. మనోజ్ చోప్రా. ఈ మనోజ్ చోప్రాను భారతదేశం యొక్క బలమైన వ్యక్తిగా పిలుస్తాం మనం. అలాగే ప్రపంచంలో 14వ అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా రికార్డులకు ఎక్కాడు కూడా. మనోజ్ను ముద్దుగా ఛత్తీస్గఢ్ జైంట్, బెంగళూరు భీమా అనే పేర్లతో పిలుచుకుంటాం మనం. మనోజ్ బలమైన వ్యక్తే కాకుండా స్ఫూర్తిదాయకంగా మాట్లాడే అద్భుతమైన తెలివితేటలు ఆయన సొంతం. ఇప్పటి వరకు మనోజ్ ప్రపంచవ్యాప్తంగా 3000కు పైగా అనేక పాఠశాలల్లో ప్రసంగించి చరిత్ర సృష్టించాడు. అలాగే 40కి పైగా వివిధ దేశాలలో స్ఫూర్తిదాయకమైన కార్యక్రమాలు కూడా చేపట్టి శభాష్ అనిపించుకున్నాడు మనోజ్. ఇకపోతే ప్రియన్సి సోమాని. 18 సంవత్సరాల వయసు కలిగిన ఈ అమ్మాయిని మెంటల్ క్యాలిక్యులేటర్గా ముద్దుగా పిలుచుకుంటాం మనం. ప్రియన్సి 2010వ సంవత్సరంలో మెంటల్ క్యాలిక్యులేషన్ వరల్డ్ కప్లో పాల్గొంది. ఈ కప్లో 100% ఖచ్చితత్వంతో ఉన్న ప్రదర్శన ఇచ్చి ప్రపంచం నివ్వెరపోయేట్లు చేసింది. దీంతో ప్రియన్సి పేరు లిమ్కా వరల్డ్ రికార్డులోను, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులోను సువర్ణ అక్షరాలతో లిఖించబడింది. అంతేకాదు, ప్రియన్సి మెంటల్ స్క్వేర్ రూట్స్లో ప్రపంచ రికార్డును కూడా కలిగిన ఈ అమ్మాయిని చూసి భారతదేశం గర్విస్తోంది. ఇంకా మరో వ్యక్తి జ్యోతిరాజ్. జ్యోతిరాజ్కున్న అద్భుత శక్తులను చూసి సృష్టిలోని ఇతర జీవులు అసూయపడుతున్నాయి. ఊహించడానికి కూడా అవకాశం లేని ఎత్తైన కొండలు, గోడలు సునాయాసంగా అవలీలగా ఎక్కేస్తుంటే వీడు మనిషి కానే కాదు అని అనిపించక మానదు. అతి సునాయాసంగా కొండలు, గోడలను అధిరోహిస్తూ అనేక రికార్డులను నెలకొల్పాడు ఈ రాజ్. దీంతో ఈ జ్యోతిరాజును ముద్దుగా మనం కోతిరాజు, మంకీ కింగ్ అని కూడా పిలుచుకుంటున్నాం. ఎలాంటి కవచాన్ని ధరించకుండా సంపూర్ణమైన చేతిపట్టును కలిగి ఉండటం జ్యోతిరాజు ప్రత్యేకత. ఎల్లప్పుడూ తన అరచేతుల్లో మెగ్నీషియం కార్బోనేట్ పొడిని రుద్దుకుంటూ తన శక్తి సామర్థ్యాలను కాపాడుకుంటున్నాడు జ్యోతిరాజ్. ఇకపోతే మరో సూపర్ డూపర్ వ్యక్తి రాజ్మోహన్ నాయర్. ఇతని శరీరం మొత్తం కరెంటుతో నిండి ఉందా అని అనిపించక మానదు అతని గురించి తెలిస్తే. అందుకే రాజ్మోహన్ నాయర్ను ఎలక్ట్రిక్ మాన్ ఆఫ్ ఇండియాగా కూడా మనం పిలుచుకుంటున్నాం. రాజ్మోహన్ నాయర్ శరీరంలోకి అధిక వోల్టేజ్ ఉన్న కరెంటుని ప్రసరింపచేసినా ఎలాంటి ప్రమాదం కానీ లేదా ఇతరత్రా ప్రభావం చూపని ప్రత్యేకమైన రోగ నిరోధక వ్యవస్థను కలిగి ఉన్న అసాధారణ వ్యక్తి ఇతను. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఇతని శరీరం ఒక బల్బును వెలిగించడానికి కావలసినంత విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేయడం గమనార్హం. ఇకపోతే మరో వ్యక్తి అకృత్ జస్వాల్. మన అకృత్ జస్వాల్ కేవలం 5 సంవత్సరాల వయసులోనే షేక్స్పియర్ నవలలు చదవడం మొదలెట్టాడు. అంతేకాదు, కేవలం 7 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు శస్త్రచికిత్స కూడా చేశాడు. ఆరోగ్య సదుపాయాలు లేని ఓ కుటుంబానికి చెందిన వాళ్ళ పాపాయికి శస్త్రచికిత్స చేసి అందరినీ అభ్రపరిచాడు. 12 సంవత్సరాల వయసుకే భారతదేశ వైద్య కళాశాలలో చేరిన మొట్టమొదటి విద్యార్థిగా రికార్డు సృష్టించాడు కూడా. ఇప్పుడు ఇతను అప్లైడ్ కెమిస్ట్రీలో మాస్టర్ డిగ్రీ చేస్తున్నాడు. మరో అద్భుత శక్తి కలిగిన వ్యక్తి నందనా ఉన్నికృష్ణన్. నందనా ఉన్నికృష్ణన్ అటెన్షన్ డెఫిసిటీ హైపర్ యాక్టివిటీ సిండ్రోమ్ అనే వ్యాధితో బాధపడుతోంది. అయినా అద్భుత శక్తి ఒకటి కలిగి ఉంది. తన తల్లి ఆలోచనలను, భావాలను పూర్తిగా గమనించగలదు. ఇక మరో వ్యక్తి వేలు రాధాకృష్ణన్. వేలు రాధాకృష్ణన్కు ఉన్న శక్తి మరో రకంగా ఉంది. ఇతను చాలా శక్తివంతమైన వ్యక్తి. వేలు రాధాకృష్ణన్ తన పళ్ళను ఉపయోగించి 100 టన్నుల బరువున్న రైళ్లను లాగగలడు. ఈ అద్భుత శక్తి తన గురువు బోధన వల్ల సాధ్యమైందని చెప్తుంటాడు ఇతను. తన శరీరంలో గల మొత్తం శక్తిని శరీరంలో ఒక భాగానికి మాత్రమే పూర్తిగా దృష్టిని కేంద్రీకరించే సాధన వల్ల ఈ అద్భుత శక్తి తనకు వచ్చిందని చెప్తాడు ఇతను. 2003లో కౌలాలంపూర్ రైల్వే స్టేషన్లోని 260.8 టన్నుల బరువున్న 2 KTM రైళ్లను పట్టాల వెంట 13 అడుగుల 9 అంగుళాల దూరం వరకు తన పంటితో లాగి చరిత్ర సృష్టించాడు. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫ్రీ టికెట్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.